కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మాట్లాడుతూ మన్న మనం 73వ గణతంత్ర దినోత్సవం గొప్పగా జరుపుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 140 కోట్ల ప్రజలకు రక్షణ కల్పించి ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఈ దేశాన్ని నిలబెట్టిన సందర్భంగా మనము ఉత్సవాలు జరుపుకున్నాం అంత గొప్ప అవకాశాన్ని ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశంగా నిలబడడానికి తన సర్వశక్తులు మేధా సంపత్తిని ఉపయోగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు గొప్ప కావ్యాన్ని గ్రంథాన్ని స్ఫూర్తిని రక్షణను కల్పిస్తే ఆ రాజ్యాంగం అవసరం లేదు రద్దు చేయాలి అని చెప్పి అహంకారపూరితంగా నియంత ఆలోచనతో రాచరికపు పోకడలతో మాట్లాడితే ఈ ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడి ప్రజలకు అండగా నిలబడడానికి తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు ప్రియమిత్రుడు ప్రీతం మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు రెండు రోజుల దీక్ష చేసి ప్రజలకు ప్రజాస్వామ్యానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కాపాడడానికి ముందుంటామని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ ఎస్సీ డిపార్ట్మెంట్ అధ్యక్షులు రాజేష్ గారు అదే విధంగా శాసనసభాపక్ష కాంగ్రెస్ నాయకులు పెద్దలు బట్టి విక్రమార్క గారు కార్యనిర్వాహక అధ్యక్షులు మా అక్క గీతక్క గారు అంజన్ కుమార్ యాదవ్ గారు పిఏసి కన్వీనర్ షబీర్ అలీ గారు మాజీ శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు మాజీ శాసన మండలి సభ్యులు బలరాం నాయక్ గారు చాలా మంది పెద్దలు కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకురాళ్ళు ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం నాయకులు అదే విధంగా బీసీ సెల్ ఫిషర్మెన్ సెల్ ఇతర అనుబంధ విభాగాల ప్రతినిధులే కాకుండా ప్రజాస్వామ్యాన్ని అంబేద్కర్ గారిని గౌరవించే వాళ్ళందరూ కూడా ఈ దీక్షకు మద్దతు తెలపడానికి అదే విధంగా జంట నగరాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు తీసుకున్నారు మిత్రులారా కేసీఆర్ గారు మాట్లాడిన అంశాన్ని ఇదాలాపంగా తీసుకోవడానికి లేదు దీని వెనకాల ఉన్న అంతర్యాన్ని నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనను భారతీయ జనతా పార్టీ యొక్క కుట్రను నిశితంగా గమనించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలలో గత 20 సంవత్సరాల నుంచి రకరకాల మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ప్రజాస్వామిక వాదులందరూ ముఖ్యంగా భారతీయులందరూ ఆలోచన చేయాలి వీటిని నిశితంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది దాంట్లో భాగంగా ముఖ్యంగా కొన్ని అంశాలను మా యువ మిత్రులకు పట్టభద్రులకు డాక్టర్లకు లాయర్లకు ఇంజనీర్లకు
రాజ్యాంగం పట్ల అవగాహన ఉన్న ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ లాంటి అధికారులకు గుర్తు చేయదలుచుకున్నా మొదట మన పక్కనే ఉన్న చైనా గురించి ఆలోచన చేద్దాం చైనా దేశంలో 68 సంవత్సరాలకు రాజకీయ నాయకులు చైనా అధ్యక్షులు రిటైర్ కావాలి చైనా దేశానికి రెండు సార్ల కంటే ఎక్కువగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడానికి ఆ దేశం యొక్క రాజ్యాంగం అనుమతించదు కానీ జిన్పింగ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2019 లో ఆ రాజ్యాంగాన్ని సవరించి ఆయన జీవితకాలం ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉండే విధంగా తనకు అనుకూలంగా రాజ్యాన్ని సవరించుకొని శాశ్వతంగా చైనా దేశానికి అధ్యక్షుడిగా ఉండేటట్టు చైనా దేశంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాంగ సవరణ చేసి జిన్పింగ్ ను శాశ్వతంగా ఆ దేశ అధ్యక్షుని చేయడం ద్వారా రాచరిక పరిపాలనను చైనా దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ విషయాన్ని మేధావులు ఆలోచన చేయాలి అదే విధంగా రష్యా దేశంలో అక్కడ ఉండే ప్రెసిడెంట్ పుతిన్ 2000 సంవత్సరంలో కేజీబీ అధికారిగా ఉన్న పుతిన్ అనుకోకుండా దేశానికి అధ్యక్షుడై ఆ తర్వాత రాజ్యాంగాన్ని సవరించి 2036 వరకు ఆయననే అధ్యక్షుడిగా ఉండేటట్టుగా రాజ్యాంగాన్ని సవరించి రష్యాకు 2036 వరకు అధ్యక్షుడిగా కొనసాగే ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా రాచరికపు పోకడలకు వారు అడుగులేసిండ్రు ఇయాల ఆ విధమైన రాజ్యాంగ సవరణలో రష్యాలో పరిపాలన జరుగుతుంది ఇంకొక దేశం ఉత్తర కొరియా మనందరికీ తెలుసు కరోనా సమయంలో గాని ఉత్తర కొరియా గురించి ప్రస్తావిస్తుంటారు ఉత్తర కొరియా దేశానికి అధ్యక్షుడిగా కిమ్ జాన్ ఉన్ ఆయన ఆ దేశానికి ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నాడు ఇక దేశంలో ఎంత గొప్పగా ఉందయ్యా అంటే ఎన్నికలు జరుగుతాయి ఒకటే పార్టీ పోటీ చేస్తుంది ఒకటే సింబల్ ఉంటుంది దేశంలో ఉండే ప్రజలందరూ ఒకటే సింబల్ కు ఓట్ వేయాలి ఆ కిమ్ జాన్ ఉన్ ఆయనే ఆ దేశానికి అధ్యక్షుడు అవుతాడు ఇక రెండోగడు పోటీ ఉండదు ఓటేయనిక పోయినోనికి లోపల రెండో సింబల్ ఉండదు ఒకటే పార్టీ ఒకటే సింబల్ ఉంటుంది ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి ప్రజలు వెళ్ళి ఆ ఉన్న ఒక్క సింబల్ మీద ఓటేస్తే ఆయన కిమ్ జాన్ ఉన్ ఆ దేశానికి అధ్యక్షుడు అవుతాడు ఇక రెండవ విషయం ఆ దేశంలో ప్రజలందరికీ వేరే టీవీలు పేపర్లు ఏమి ఉండవు ఒక రేడియో ఉంటుంది రేడియో ఆ దేశ ప్రజలు 24 గంటలు ఆన్లైనే పెట్టాలి ఆఫ్ పెట్టనీక లేదు ప్రతి ఇంట్లో రేడియో ఉండాల్సిందే ఆ రేడియోని వినాల్సిందే ఆ రేడియోలో ఏమొస్తుంది అంటే కిమ్ జాన్ ఉన్ గురించి గొప్పతనాలు ఆ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వాళ్ళ అధ్యక్షుడు ఎంత గొప్పోడో ఆ రేడియోలో వస్తుంటుంది రేడియో బంద్ చేస్తే శిక్షేస్తారు రేడియో బంద్ చేయడానికి లేదు ఆ దేశ ప్రజలు ఆ రేడియో వినుకుంటూ ఉండాల్సిందే కిమ్ జాన్ ఉన్ గురించి వాళ్ళు గొప్పగా పొగుడుతూ ఉండాల్సిందే ఆ దేశంలోకి ఎవరిని ఆ దేశం నుంచి ఎవరిని వస్తావు అని బయటికి ఓనియరు ఆ దేశంలోకి ఎవడన్నా ఒకవేళ అనుకోకుండా అనుమతిస్తే వస్తే వాని వెనకాల ఒక అధికారిని పెట్టేస్తారు వీడు ఎక్కడ పోతుండు ఎవరిని కలుతుండు ఏం సంగతి వాడు ఆ దేశంలో ప్రజల హక్కుల గురించి మాట్లాడొద్దు ప్రజల హక్కుల గురించి ఆలోచన చేసినా ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడినా కిమ్ జాన్ ఉన్ చేస్తున్న అరాచకాలను దుర్మార్గాలను కలలో కూడా ఒకవేళ ప్రశ్నించినట్టు తెలిసిన ఎంబడే వాళ్ళ తల నరికి శిరఛేదనం చేసి కిమ్ జాన్ ఉన్ ఏక ఆయన పూర్తిగా ఆయన కంట్రోల్లో ఉన్నట్టు నియంత పాలనను ఉత్తర కొరియాలో అందిస్తున్నాడు